పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి పీఠము తైలాభిషేక వాగ్దాన ఆరాధనలు స్థలము మంగళగిరి శాస్త్రీభాం వీధి కొప్రా కాలనీ సరిగమ హోటల్ దగ్గర మంగళగిరి ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థనలు ఉదయం పది గంటలకు ప్రతి బుధవారము స్త్రీల సదస్సు ఉదయం పది గంటలకు ప్రభు నేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభములు ఈరోజు వాగ్దాన ఆశీర్వాదము సామెతలు ముప్పై ఒకటో అధ్యాయము మనం చూసుకుందాం ఇరవై ఎనిమిదో వచనం ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు ఆమె కుమార్తెలు లేచి ఆమెను ధన్యురాలు అందురు ప్రభు నందు ప్రియమైనటువంటి వారిలారా నిజంగా ఒక తల్లిని పిల్లలు ధన్యురాలు అనేటటువంటి ఆ మాట అంటే ఇంకా ఆ తల్లికి ఏం కావాలండి జీవితంలో ఆ తల్లి పేద తల్లి అయినా ధనవంతురాలైనటువంటి తల్లి అయినా ఆ పేరెంట్స్ ఒక పూట పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులైనా సరే వారి బిడ్డలు వారిని ధన్యులు అనేటటువంటి పరిస్థితులు నిజంగా ఈ లోకంలో ఇప్పటి పరిస్థితిలో ఉన్నాయి అన్నంటే నిజంగా లేవనే చెప్పాలి దేవాతి దేవుడు నిజంగా ఈ యొక్క వాగ్దానం నీ పట్ల నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా అయితే ఇక్కడ ఒక ఒక తండ్రిని మనం చూద్దాము ఆ తండ్రి ఏ విధంగా తన కుమారుల్ని పెంచాడు తద్వారా ఆ కుమారులు వారి జీవితాల్లో ఏ విధమైనటువంటి క్రియారూపకమైనటువంటి విధానాలు అవలంబించారనేటటువంటి అంశాన్ని మనం చూసుకుంటే న్యాయాధిపతుల గ్రంథము పదో అధ్యాయము మూడు నుండి చదువుకుందాము అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయిరు నియమింపబడినవాడే ఇరవై రెండు సంవత్సరములు ఇజ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను అతనికి ముప్పది మంది కుమారులుండేది వారు ముప్పది గాడుదల నెక్కి తిరుగువారు ముప్పది ఊరులు వారి ఉండెను నేటి వరకు వాటికి యాయీరు గ్రామంలని పేరు అవి గిలాదు దేశంలో నిన్నవి యాయేరు చనిపోయి కామౌనులో పాతి పెట్టబడెను చిన్న ప్రార్థన ప్రభు వాక్యం మీదే మేము మీ వారం మాతో స్పష్టంగా మాట్లాడండి మా యొక్క అనుదిన జీవితాలలో బిడ్ల పట్ల కుటుంబాల పట్ల ఏ విధంగా తల్లిదండ్రులు ఆశీర్వాదకరముగా ఉండాలో మాకు నీ వాక్యం ద్వారా నేర్పించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రభు నందు ప్రియమైనటువంటి వాళ్ళరా ఇక్కడ నేను మీకు ఒక తండ్రిని పరిచయం చేశాను ఆయన గిలాదు దేశస్తుడు ఆయన పేరు యాయిరు ఆయనకి ముప్పై మంది కుమారులు ఉన్నారు ఈయన గొప్ప న్యాయాధిపతిగా మరి ఆ దేశమునకు పనిచేస్తున్నటువంటి ఆ పరిస్థితిని మనం ఇక్కడ చక్కగా చూడగలం ఈ వచనాల్లో అయితే ముప్పై మంది కుమారులకి ముప్పై గాడిదలు ఉన్నాయి ముప్పై పట్టణాలు కూడా ఉన్నాయి అంటే ఈ రోజుల్లో నిజంగానే చాలామంది తల్లిదండ్రులు వారికి ఉన్నటువంటి హోదాను బట్టి లేదంటే వాళ్ళకున్నటువంటి అధికారాన్ని బట్టి వాళ్ళకున్నటువంటి డిజిగ్నేషన్ని బట్టి లేదంటే వాళ్ళకున్నటువంటి ర్యాంకును బట్టి ఏది ఏమైనప్పటికీ చాలా డబ్బు సంపాదించి ఆ రోజు గాడిదలు ఈరోజు మనం చూసుకుంటే రకరకాల బైకులు లక్షన్నర రెండు లక్షలు మూడు లక్షలు అబ్బా బైకుల్లో చాలా కాస్ట్లీ బైకులు కూడా వచ్చేసేసినాయి అయితే అలాంటి బైకులు కొనిపించి మరి ఈయన ఈ విధంగా గార్దులను ఎక్కించి తిప్పేటటువంటి పరిస్థితుల్లో గిలాదు దేశస్సుడైన యాయిరున్నాడు ఎందుకంటే ఈయన గొప్ప అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ అధికారం దుర్వినియోగం చేశాడో లేదంటే అధికారముని బట్టి లంచములు తీసుకొని వాళ్ళకి ఆ పట్టణాలు కట్టించాడో మనకు తెలియదు కానీ ఇక్కడ తండ్రి తన బిడ్డల్ని దేవుని దేవనయందు భయభక్తులు కలిగి దేవుని పట్ల భక్తి శ్రద్ధలు కలిగి జీవితాన్ని ఏ విధంగా అవలంబించాలనేటటువంటి ఆ క్రియలు క్రమాన్ని నేర్పించుకోకుండా గాడిదులు నెక్కి తిరిగేవారిగా ఈ రోజుల్లో మనం కూడా చూస్తూ ఉంటున్నాం యవనస్తులు ఆయా రోడ్ల మీద చూస్తా ఉన్నప్పుడు రకరకాల ఫీడ్స్ రకరకాల వాళ్ళు అనేకమైనటువంటి దుశ్చర్యలు యవనసులను ఈరోజు చూస్తూ ఉన్నంటే ఎంత భయంకరమండి ఒక శోచనీయమైనటువంటి విషయం ఏంటి అని అంటే పదిహేను సంవత్సరాలు మించుకోకుండానే వారి యొక్క జీవితము ఏ విధమైనటువంటి భ్రష్టత్వంలోకి వెళ్తా ఉందో ప్రస్తుత పరిస్థితుల్లో నేనేమీ విశదీకరించనవసరం లేదు ప్రతి తల్లికి ప్రతి తండ్రికి కూడా మరి కనబడతానే ఉంటున్నారు మన ఇంటి పక్కనో మన ఇంట్లోనో మన వీధిలోనో మన యొక్క ప్రాంతాలలోనో రకరకాల పరిస్థితులు మనము కనుగొంటా ఉన్నాము ఈ ఆయు కుమారు కుమారులు కూడా చక్కగా ఆస్తుంది ఉంది అందుకనే ఒక పెద్ద పెద్ద లాగా కట్టించి ఉంటాడు పట్టణం పట్టణమే వాళ్ళ పేరును ఉన్నదేనని చెప్పేసి ఇక్కడ దైవ లేఖనాలు మనకి సెలవిస్తూ ఉన్నాయి అయితే ఈరోజు మరి మనం కూడా గమనించుకుందాం మనకు ఉన్నటువంటి హోదాను బట్టి నిజమే పిల్లల్ని దేవుడు మనకి ఇచ్చాడు దేవుడు కొరకు మనం వాళ్ళని చక్కగా దేవుని క్రమంలో పెంచి దేవుని చేతిలో పెడితే పిల్లలు చాలా వర్ధిల్లుతారండి ఈ రోజుల్లో పిల్లలు లోకనాథుని కింద లోకనాథుడైన సాత తాను కాడి క్రింద ఉంటా ఉండి వాళ్ళు డ్రగ్స్ అని మరి ఏ ఈ విధమైనటువంటి మందు మందు తాగటము డ్రగ్స్ తాగడము లేదంటే రకరకాల చెడు వ్యసనాలకి ఎడిక్ట్ అయ్యేటటువంటి పరిస్థితులు ఈరోజు మనం గమనించవచ్చు అయితే ఈరోజు మనము వీటన్నింటి నుండి మన పిల్లల్ని ఏ విధంగా కాపాడుకోవాలి అని అంటే కనుక చాలామంది పిల్లల్ని కొట్టరండి అంటే కొట్టడం అని అంటే ఏదో పెద్ద బడిద తీసుకొని కొట్టమని నేను చెప్పను కానీ బెత్తము వాడని ఆ కుమారుడు నిజంగా భయంకరమైనటువంటి అవమానము పేరెంట్స్కి తెచ్చి పెడతాడనని సామెతల గ్రంథంలో పదమూడు అధ్యాయంలో గనక మనం చూస్తే బెత్తని వాడని వాడు తన కుమారునికి విరోధి అని చెప్పి ఇక్కడ వాక్యం ఉంది ఇవన్నీ కూడా మీ బిడ్డల మీద చక్కగా ఆ యొక్క కృ దేవుని కృపను బట్టి మీ బిడ్డల మీద దేవుని కృప దిగివచ్చులాగున లాగున తల్లిదండ్రులుగా మీకు మాత్రమే సాధ్యం బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి చాలామంది అంటూ ఉంటారు ఏమండి మేము చిన్నప్పటి నుండి మా పిల్లల్ని కొట్టకుండా పెంచామండి అని అంటున్నావా ఒకవేళ నిజంగా నీ పిల్లల్ని గద్దెచ్చట్లేదా నీ పిల్లల్ని కనీసం బెత్తము చిన్న బెత్తము తీసుకొని వాడికి సురుకు తెర తెలియసే విధంగా కనీసం దండించినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు వాడు నీకు మేలుకరంగా మరి మార్ మారుతాడు మనం ఫస్ట్ ఒక వాగ్దానం చదువుకున్నాం కదా వారు లేచి తన తల్లిని ఏమంటారు ధన్యురాలివి అని అంటారు నువ్వు ఆస్తి సంపాదించి ఆస్తి కూడా పెట్టి ఆ పిల్లల కోసం ఏదో చేసి ఒక పది పట్టణాలు లేదంటే పది ప్లాట్లు వాళ్ళకు సంపాదించిన వాళ్ళు అనరగాని వాళ్ళు నువ్వు గనక దేవుని ఎందు భయభక్తులు నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగిండి వారిని కూడా దేవుని ఎందు భయభక్తుల్లో ఆ క్రమంలో పెంచితే రేపొద్దున ఏమీ లేకపోయినా వాళ్ళు ఏమంటారనంటే నా తల్లి ధన్యురాలు అని అని చెప్పి కొనియాడతారు ప్రభు నందు ప్రేమైనటువంటి వార్లరా మరి ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు పిల్లల్ని పట్టించుకోవడానికి అస్సలు టైం లేదు రోడ్లు అమ్మటే చూస్తూ ఉన్నంటే గ్రూపులు గ్రూపులుగా గ్రూపులు గ్రూపులుగా ఆ వయసు ఎంత ఉందంటే పదిహేను సంవత్సరాల లోపల పిల్లలే ఈ గ్రూపుల్లో వాళ్ళు మూలన ఎక్కడో నక్కి ఉంటా ఉంటారు రోడ్లు అమ్మటే ఆ చీకటిలో ఎక్కడో నక్కి ఉంటా ఉంటారు సిగరెట్లు తాగుతా మందు తాగుతా పేరెంట్స్ మరి పిల్లలు ఎక్కడికి వెళ్ళారు అనేటటువంటి ఆ విధమైనటువంటి అవగాహన కూడా కోల్పోయి ఎప్పుడో వస్తాడులే ఎప్పుడో చేస్తాడులే రీసెంట్గా ఒక న్యూస్ మనం చూసాం కదా ఆ యొక్క హరికృష్ణ అనేటటువంటి అబ్బాయి సొంత ఫ్రెండ్ని మరి ఆ చంపినటువంటి పరిస్థితి అండి నిజంగా అసలు ఆ పిల్లోడు వయసు ఇరవై సంవత్సరాల లోపల మరి అంత కర్కసము అంత కఠినమైన హృదయము ఏ విధంగా వచ్చిందని అంటారు ఏ విధంగా మరి ఆ విధానాల్లో ఆ పిల్లోడు ఒక గంజాయి తీసుకొని మత్తులో ఏమి చేస్తున్నాడో ఒళ్ళు తెలియని రీతిలో చంపటం మాత్రమే కాదు కానీ తన యొక్క కఠినత్వాన్ని కర్కసమైన హృదయాన్ని అక్కడ చాటి చెప్పాడు ఏంటంటే ఆ అబ్బాయి గుండెని పెకిలించేటటువంటి పరిస్థితి ఆ యొక్క అవయవాల్ని కట్ చేసేటటువంటి పరిస్థితి ఎందుకు మనుషులు ఇలా తయారవుతున్నారు కనీసం వాడికి పట్టుమని ఇరవై సంవత్సరాలు కూడా లేనటువంటి ఆ పిల్లడు ఎందుకు ఎంత భయంకరమైనటువంటి ఆ యొక్క కఠిన క్రూరుడుగా మారాడు ఒక జంతువు మాత్రమే ఎదటి జంతువుని వేటాడి చంపేటప్పుడు అది బాధించిద్ది ఒక మనిషి దేవుని యొక్క చేతి పని అయిన మనిషి ఎందుకు దేవుని చేతిలో నుండి తప్పిపోయి వాడి ఇష్టానుసారంగా ఈ విధంగా జంతువు కంటే హీనంగా మారుతా ఉన్నాడు అని అంటే నేను చెప్పగలను ఈరోజు తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ పిల్లల మీద లేనప్పుడు ఈ విధమైనటువంటి అకృత్యాలు జరిగేటటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు వాళ్ళ వాళ్ళ యొక్క మొత్తం విధానం అంతా ఎవరు అని చూసినప్పుడు నిజంగా తల్లి ఎప్పుడో చిన్నప్పుడే వాళ్ళకు దూరమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ చూస్తూ ఉన్నాం నిజంగా ఒక కుమారుడేమో జైల్లో మగ్గుతా ఉంటున్నాడు ఆ చనిపోయినటువంటి కుమారుని తల్లేమో బాధపడతా ఉంది ఏంటండి సమాజం మీద మన పిల్లలు వేసేటటువంటి ముద్ర ఏ విధంగా ఉంది తల్లిదండ్రులంగా మనం ఏమి నేర్పిస్తున్నాము తల్లిగా నువ్వు పని అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తున్నావు తండ్రిగా నువ్వు పని అయిన తర్వాత నీ పిడల్ని నువ్వు పట్టించుకుంటున్నావా ఎప్పుడో నేను డ్యూటీకి వెళ్ళాను ఎప్పుడో వస్తున్నాను ఏదో వాళ్ళకి కావాల్సిన ఇస్తున్నాను ఇదిగో నా తాత ముత్తాతలు ఆస్తుంది కదా ఇదిగో నేను సంపాదించే లేదా నేను సంపాదించి అన్యాయం చేసో అక్రమం చేసో ఒక ముంచో ఒకడిని ఏదో ఒకటి చేసి నేను సంపాదించాను కదా పళ్ళే బతుకుతారు తరాలు తిన్నా సరే తరగని ఆస్తి నాకుంది అని ఒకవేళ భ్రమ పడుతున్నారేమో మరి ఆ భ్రమల్లో జీవిస్తూ ఉన్నారేమో ప్రియమైనటువంటి తండ్రి తల్లిని నేను మీకు ఈరోజు దేవుని యొక్క హెచ్చరిక నేను మీకు చేస్తా ఉన్నాను ఏ విధంగా ఉన్నారు మన బిడ్డలో ఏ విధంగా ఉన్నారు మన బిడ్డలని కనీసం వాళ్ళకి నువ్వు సంపాదించే సంపాదన వాళ్ళకి అక్కడకు రాదేమో కానీ నువ్వు వాళ్ళ మీద చూపించేటటువంటి ఆ యొక్క నడతలు బాగుగా కనిపెట్టేటటువంటి ఆ యొక్క పరిస్థితి వారి జీవితంలో రేపొద్దున మేలుకరంగా ఉంటుంది ఇక్కడ అక్కడ తల్లి ముప్పై ఒకటి సామెతల్లో వారి నడతలను బాగుగా కనిపెట్టును అననుంది అందుకని ఆమె ఆమె దీపము రాత్రి వేళ ఆమె దీపము ఆరదు అని ఉంది అదే సామెతలు ముప్పై ఒకటి మొత్తం చదవండి ఎంత గొప్ప తల్లి అండి అక్కడ అట్లాంటి తల్లి మరి ఉండటం చాలా ధన్యకరం మన బిడ్డల మీద స్కూల్కి వెళ్తున్నారు కాలేజెస్కి వెళ్తున్నారు మంచి మంచి యూనివర్సిటీకి వెళ్తున్నారు చదువుకుని దేవుడు ఆశీర్దిస్తున్నారు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని గొప్ప గొప్ప మేధావులుగా తీర్చబడతా ఉన్నారు దేవునికే మహిమ అయితే వీటన్నింటికంటే ముఖ్యంగా దేవుని యొక్క కృపలో మన బిడ్డలు ఉన్నారా వాళ్ళ హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయి వాడు స్నేహితులు ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నాడు వాడు హృదయం అంతా ఏ విధమైన దానితో నిండి ఉన్నది అనేకమైనటువంటి అవకాశాలు నువ్వు ఇస్తా ఉన్నావు ఆ అవకాశాలని వాడు ఏ విధంగా దుర్వినియోగం చేసుకుంటున్నాడు ఇవి ఎప్పుడన్నా గమనించావా అంతా అయిపోయిన తర్వాత నిజమే తల్లడిల్లిపోతా ఉంటుంది అనమాట హృదయం హృదయం ఈరోజు నేను తల్లికి చెప్తున్నాను ఆ బాధ ఎంత వర్ణనాతీతమో నిజంగా మొన్న చూసినప్పుడు చాలా బాధేసింది చాలా దుఃఖమేసింది ఎందుకు ఈ బిడ్డలు ఇలా తయారవుతున్నారు అని అంటే నిజంగా చెప్పేవాళ్ళు లేకపోతే చెడిపోతారు అంటారు కదండి ఇంట్లో ఉన్నటువంటి కుమారుడు ఏ విధమైనటువంటి తల్లిదండ్రులు భయభక్తులు కలిగి ఏ విధంగా మరి వాడు జీవిస్తాడు ఒకవేళ కట్టు తప్పినటువంటి వాళ్ళు ఏ విధంగా జీవిస్తారు మనం రోడ్ల మీద తిరిగే వాళ్ళనే గమనించవచ్చు ఈరోజు ఇంట్లో ఉండి కూడా చెడిపోతున్నాడు అంటే వాడు హృదయం ఏ విధంగా తయారవుతుంది చాలామంది చిన్నపిల్లలకి డా సినిమా పాటలు పెట్టి డాన్స్ లేపిస్తూ ఉంటారు బూతులు తిట్టిపిచ్చి పిచ్చి వాళ్ళని వీళ్ళు ఆనందపడతా ఉంటారు వచ్చిరాని ముచ్చటతో సంతోషిస్తూ ఉంటారు రేపు పొద్దున వాడు నీకు కత్తిలాగా మారుతాడు గొంతు మీద కత్తిలాగా మారుతాడు లేరంటారా అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో మనకి నేనేమి ఎక్కువే ఎక్కడి నుండో తీసుకొచ్చి చెప్పనవసరం లేదు నువ్వు జీవిస్తున్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో గమనించండి యవనస్తులు ఏ ఏ విధమైనటువంటి విధానాల్లో ఉంటున్నారు వాళ్ళు భయమేస్తూ ఉంటా ఉంది ఒక మృగాల మధ్యలోనికి వెళ్తే ఏ విధమైనటువంటి భయభ్రాంతులు ఉంటా ఉంటాయో పదిహేను సంవత్సరాలు ఆ వయసులో ఉన్నటువంటి వారిని బట్టి కూడా ఈ రోజుల్లో భయపడాల్సినటువంటి పరిస్థితులు ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఈ యొక్క సమాజంలో చూపించేటటువంటి దుశ్చర్యలే ఇక్కడ యాయీరు కుమారులు కూడా ఆ విధంగానే ఉన్నారండి ఒక మాటలో చెప్పాలని అంటే ఎక్కి విపరీతంగా విన్యాసాలు చేసుకుంటూ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే వాళ్ళకి హోదా ఉంది నాన్న చూస్తేనేమో అధికారి మరి చెప్పేవాళ్ళు లేరు ఎవరన్నా చెప్తే వాళ్ళు మా నాన్నగారు ఫలానా క్యాడరు మా నాన్నగారు ఫలానా మా నాన్నగారు ఫలానా అని చెప్పి ఒకవేళ చెప్పేవాళ్ళని కూడా అంటున్నారేమో ప్రియమైనటువంటి తల్లి ప్రి ప్రియమైనటువంటి తండ్రి ఈరోజు మీకు నేను చెప్తా ఉన్నాను మన బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు నీ స్నేహితుడు ఎవరో చెప్పు నేను నీ గురించి చెప్తాను అని ఒక భక్తుడు అంటా ఉన్నాడు ఈ మాటలు మీకు బాధ కలిగించినప్పటికీ నిజంగా దేవాది దేవుడు మీ తరాల్ని వర్ధిల్ల చేయడానికి ఈ యొక్క హెచ్చరికలు ఇస్తూ ఉంటున్నాడు అపాయమని అక్కడ బోర్డు పెట్టి అంటే అది ఆ బోర్డు చూసి భయభ్రాంతులు గురయ్యామని కాదు ఆ బోర్డు ఛాయలకు వెళ్ళకూడదు అని అని చెప్పి మనం తీసుకోవాలి అక్కడ హెచ్చరిక చేసిన వాడిని కాదు మనము అనుకునేది నిజంగా ఆ హెచ్చరిక ప్రదేశం ఎంత డేంజరస్ అనేది ఇది అనేది మనము గమనించాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇక్కడ చాలామంది మరి ఆ యొక్క పరిస్థితుల్లో ఉండి నాశనానికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి ఏసేపు ఏ విధంగా వర్ధిల్లాడో మనకి తెలుస్తూ ఉంది దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలైనటువంటి వారు ఏ విధంగా వారు వారి జీవితాల్లో అనేక మందికి మాదిరికరంగా వారు ఆశీర్వదించబడటం మాత్రమే కాదు అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండడానికి మరి అనేక మంది కూడా మనం ఈ బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ఉదాహరణ ఏసేపు సమూహేలు గొప్ప గొప్ప ప్రవక్తలుగా తీర్చిదిద్దబడ్డారండి వాళ్ళు వాళ్ళు నేర్చుకున్న భక్తి భావాలు ఎక్కడికి వెళ్ళినా సరే పొరుగు దేశాలకు వెళ్ళినా పరవాసులుగా ఉన్నప్పటికీ వాళ్ళు ముద్ర అనేది వేశారు ఆ రాజ్యాల మీద మనం చూస్తే షడ్రక మేషకు అభెర్కోలు చెరపట్టబడి తీసుకువచ్చినప్పటికీ వాళ్ళు ఎంతో దేవుని క్రమంలో ఉన్నారు ఇదిగో భోజనము తినటానికి కూడా ఆ యొక్క అర్పితమైనటువంటి ఆ భోజనము తినటానికి కూడా భయపడి దేవుణ్ణి అక్కడ దేవుని మాటని అంగీకరించినట్లుగా దేవుని క్రమాన్ని వాళ్ళు వాళ్ళ జీవితంలో స్వీకరించినట్లుగా చూస్తా ఉన్నాం మార్కు వార్త ఐదో అధ్యాయంలో కూడా ఒక అతను ఉన్నాడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం వాడు తల్లిదండ్రులకి ఉపయోగం లేడు సమాజానికి ఉపయోగం లేడు వాడికి వాడు కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితుల్లో వాడు తను తాను గాయపరుచుకుంటూ అనేక మందిని గాయపరుస్తూ మరి తల్లిదండ్రులు కూడా వదిలేసినటువంటి పరిస్థితులు అమ్మ ఈరోజు మీ పిల్లలు ఎలా ఉన్నారు ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క తల్లికి నేను ఈరోజు చెప్తా ఉన్నాను ఈ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు ఈ ఒక ఐదు ఆరు అయిన తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ బయట తిరుగుతూ ఉన్నారు గమనించావా ఇప్పుడన్నా ఏమన్నా అయిన తర్వాత ఎంత ఏడ్చే కంటే ఏమన్నా అవ్వకముందే వాడిని పట్టించుకోవడం మంచిది కదా అందుకనే సామెతలు గ్రంథము ఇరవై ఆరు ఆరులో ఏమంటుందంటే బాలుడు నడవలసిన తర్వాత వాడికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు కూడా దాని నుండి తొలగిపోడు మొక్కయ్యంగానేదే మానైన వంగున మొక్కగా ఉన్నప్పుడే దాన్ని ఏ విధంగా పెంచాలి అనేటటువంటి నర్సరీల్లో చూస్తూ ఉంటాం కదా మనం చక్కగా దాన్ని కొన్ని 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 ఆకారాల్లో పెంచుతూ ఉంటారు నీ బిడ్డలకు చిన్నతనం నుండే దేవుని ఎందుకు క్రమం నేర్పిస్తే వారు పెద్దవారైన తర్వాత దేవుడు నీకు వాళ్ళని ఆశ్రయముగా ఉంచుతాడు వాళ్ళు నీకు ఆస్తిగా ఉంచుతాడు ఈరోజు డబ్బు సంపాదనే ధ్యేయం ప్రతి ఒక్క పేరెంట్స్కి ఏంటంటే డబ్బు సంపాదనే ధ్యేయం అవసరమే కానీ దానికంటే అవసరమైనది విలువలండి ఉన్నత విలువలతో బిడ్డల్ని పెంచితే రేపొద్దున వాళ్ళే ఆస్తిగా మనకి మారుతూ ఉంటారు తల్లులుగా మనం చేయవలసినటువంటి విధానం తండ్రి నిజంగానే ఎప్పుడో వస్తారు తండ్రి కూడా చాలా బాధ్యత ఉంది అయితే తల్లికి ఇంకా ప్రాముఖ్యం ఎందుకంటే ఎక్కువగా తల్లితో వాళ్ళు స్పెండ్ చేస్తూ ఉంటారు కాబట్టి బిడ్డలు తల్లి బిడ్డల్ని పట్టించుకోవాలి ఆడపిల్లలనైనా మగపిల్లలనైనా మరి బిడ్డల్ని పట్టించుకుంటే వాళ్ళ జీవితాలు ధన్యమైపోతూ ఉంటాయి వర్ధిల్లుతారు దీని దేశమును చూడ వెళ్ళాను అయితే అక్కడ ఒక రాజు ఆమెను పట్టుకొని పాడు చేసాను ఒంటరిగా వదిలేసారు ఆ అమ్మాయిని ఒంటరిగా వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు ఈరోజు టూర్స్ అని ఈరోజు అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం అని చాలా మంది పిల్లలు రభస పెడతా ఉంటారు ఇంట్లో మంచిదే వెళ్ళటం మంచిదే కానీ అక్కడ క్రమం ఉండాలి పేరెంట్స్ దగ్గరుండి తీసుకొని వెళ్ళాలి వాక్య భాగంలో మరి నేను చెప్పవలసినటువంటి సంగతులన్నింటినీ యాయిరు తన జీవితంలో హోదా ఉంది ఆస్తుంది కుమారులున్నారు మరి గొప్ప గొప్ప ఇండ్లున్నాయి అయినప్పటికీ వాళ్ళ పిల్లలు తి తిన్నారు తిరిగారు ఆస్తిని సంపాదించారు వారి జీవితాలు క్లోజ్ అయిపోయింది దేవుడు మానవుని సృష్టించింది అందుకేనైనా ఇష్టానుసారంగా జీవించి వాళ్ళ దేహాలని పాడు చేసుకొని సమాజాన్ని పాడు చేసి ఈ విధంగా నా దేవుడు సృష్టించింది దేవుడు నిన్ను సృష్టించింది నువ్వు ఆశీర్వదించబడాలి అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి ప్రియమైనటువంటి అవనుడ నిజంగా దేవుని ఎందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ బుద్ధి వక్ర మార్గంలో నడవదు వక్రమార్గం నుండి ఆయన విడిపించేటటువంటి దేవుడు ఇక్కడ తల్లిదండ్రులు ఏమంటున్నాడంటే తల్లిదండ్రులకి దేవుడిచ్చే సూచన ఏంటంటే బాలుడు నడవలసిన త్రోవని వాడికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు అదే ఇరవై తొమ్మిదో అధ్యాయము పదిహేనో వచనంలో ఉంటది కదా అదుపు లేని బాలుడు తల్లికి అవమానమును తెచ్చును ఒకవేళ వాడిని ఆ మాట వింటలేదని వదిలేసేసారు అట్లానే వదిలేశారు ఎవరు మార్కు సువార్త ఐదో అధ్యాయంలో ఉన్నటువంటి యవనస్సుని వదిలేశారు యవనస్సుని బాగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఆ గెరాసీను దేశానికి వెళ్ళారు ఒకవేళ తల్లి తండ్రి లేనటువంటి మేము సింగిల్గా ఉన్నామండి మాకు లేరు లేరండి అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో అయితే దేవుడు నిన్ను విడవుడు ఎడబాయుడు దేవుడు నీకు తోడై ఉన్నాడు నువ్వు దేవుని సన్నిధికి రా నిజంగా తల్లిదండ్రులు ఉండి బిడ్డలను సంరక్షిస్తూ ఉండంటే ఇంకా మంచిది వాళ్ళు ఏంటంటే వాళ్ళ బాధ్యత ఇప్పుడు ఎవరు తీసుకోవాలి తల్లిదండ్రులు తీసుకోవాలి నా కుమారుడా నా ఉపదేశమును అంగీకరించుము నీ బలమును స్త్రీలకు ఇయకుము నిజంగా తల్లిదండ్రులు పిల్లలతో చాలా చక్కగా చనువుగా ఉండాలి అన్ని విషయాలు బిడ్డలకి షేర్ చేయాలండి ఎందుకంటే మన పిల్లలకి మనం చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్తారండి అన్ని విషయాలు చెప్పాలి పేరెంట్స్గా బిడ్డలప్పుడు సక్రమమైన మార్గంలో వాళ్ళు మనకి ఎంతో కీర్తి ప్రతిష్టలు చే తెచ్చేవాళ్ళుగా ఉంటారు లేదు అని అంటే ఇదిగోండి యాయిరు కుమారులు ఏమయ్యారు దేశం మీద పడి వాళ్ళు ఎంతమంది జీవితాలని మరి ఇది చేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో చూస్తూ ఉండంటే తాగి డ్రైవ్ చేస్తూ ఉండడం వాళ్ళు పోయేది కాక మళ్ళీ ఇంకా అనేక మందిని పొట్టన పెట్టుకున్నారు అనేటటువంటి ఆ న్యూస్ వింటూ ఉండడం అప్పుడు ఏడ్చగంటే ముందే దేవుని సన్నిధిలో పడి అయ్యా నా బిడ్డ చుట్టూ నీ యొక్క సంరక్షణ కావాలి ప్రవ్వా నా బిడ్డ మాట విన్నట్లేదు ప్రభా మీరు దర్శించండి ప్రభా ఎంతమంది అండి ఈరోజు తల్లిదండ్రులను కొట్టేటటువంటి బిడ్డలు ఎంతమంది అండి ఈరోజు తల్లిదండ్రుల్ని ఎంత వేధించేటటువంటి బిడ్డలు తల్లిదండ్రులకు దూరంగా పారిపోయినటువంటి చిన్న కుమారులాగా ఇటు ఆస్తి నాశనం చేశాడు సమయాన్ని కోల్పోయాడు వేషలతో తన యొక్క బలాన్ని కోల్పోయాడు మరి ఈ విధమైన పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి తెచ్చుకుంటావా ఈ వాకి వినేటటువంటి ప్రియ సహోదరి సహోదరుడా ప్రియ బిడ్డ ఏ పరిస్థితుల్లో ఉన్నావు ఈ లోకపు మాయల్లో ఈ లోకపు నటనల్లో ఈ లోకపు స్నేహాల్లో మరి నువ్వు జీవిస్తున్నావేమో దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు నీ స్నేహితుడు ఒకవేళ నిన్ను పొగుడితే వాడిని బట్టిని ఆనందిస్తున్నావేమో కానీ నిజమైన స్నేహితులు నీ యొక్క మేలు కోరి వాడు గాయము చేయను అననుంది సామెతల గ్రంథంలో ప్రతి ఒక్క యవనస్తులకి సామెతల గ్రంథం చదివించండి తల్లిదండ్రులారా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటే చెడుతనమును అసహించుకొనుట మీరు చక్కగా మీకు అంత చదువు లేకపోయినప్పటికీ దేవాది దేవుని వాక్యమే వాళ్ళకి నేర్పిస్తూ ఉంటుంది ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటున్నారు దేవునికి మహిమ అవకాశం దేవుడు కల్పిస్తూ ఉంటున్నాడు అయితే దేవుని యొక్క వాక్యాన్ని సామెత్రుల గ్రంథం మొత్తం చదవండి చదివించండి మీ పిల్లలతో కూడా ఎంత జ్ఞానయుక్తమైన మాటలండి బ్రతుకులు బాగుపడిపోతాయి సామెత గ్రంథం ఒకటో అధ్యాయం ఎదో వచ్చినంలో ఏమని ఉంటుందంటే నా కుమారుడా నిన్ను పాపులు ప్రేరేపింపగా నువ్వు ఒప్పకము తల్లిగా నీకు ఒకవేళ జ్ఞానం లేదేమో నువ్వు చదువుకోలేదేమో నువ్వు నీ పిల్లలతో మాట్లాడటం కుదరదేమో ఆ జ్ఞానయుక్తమైన మాటలు నీకు పలకటం రాదేమో అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇదిగో పాపులు నిన్ను ప్రేరేపించగా నువ్వు ఒప్పకము రండి ఒక చంపుదాము అని అన్నప్పుడు నువ్వు వాడితో వెళ్ళకుము ఒకళ్ళది దోచుకుందాము రా దొంగతనం చేద్దాం రా అని నీతో అన్నప్పుడు నువ్వు వెళ్ళవద్దు దేవుడు మనిషితో మనిషి మాట్లాడినంతగా స్పష్టంగా మాట్లాడతాడండి దేవుడు వాక్యం ద్వారా దానికంటే ముందుగా మనం పిల్లల్ని దేవుని యొక్క క్రమంలో పెంచాలి ఫ్యామిలీ ప్రేయర్స్ ఎంతో ప్రాముఖ్యమైనవి ఆ ఫ్యామిలీ ప్రేయర్స్ ద్వారా మనం మన బిడ్డల్ని సంపాదించుకోవచ్చు మన బిడ్డలు దేవుడు మనకిచ్చిన వరాలు నువ్వు పాలిచ్చి పెంచు నీకు జీతాన్ని ఇస్తాను అని చెప్పి దేవాతి దేవుడు మరి ఆ యొక్క మోసే తల్లితో అన్నాడు మోసే ఎంత గొప్ప నాయకుడు అయ్యాడండి పాలిచ్చి పెంచు నెన్నీకు వాళ్ళకన్నీ సంరక్షణ చేసి పెంచే తల్లిదండ్రులారా వాళ్ళు ఒక స్థాయికి వచ్చేపాటికి దేవుని చేతిలో ఉండటమే క్షేమకరమండి లోకం చేతిలో ఉంటే వాళ్ళు ఈ విధమైనటువంటి భ్రష్టులు అయిపోతూ ఉంటారు లోకంలో చేతిలో ఉన్నటువంటి పిల్లలు ఏమవుతున్నారు లోకంలో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ యొక్క పరిస్థితులను చూసారా చాలామంది అంటా ఉంటారు పిల్లలు చెడిపోయారండి అని నా దగ్గరకు వచ్చి చాలామంది తల్లి తల్లిదండ్రులు వాపోయేది ఏంటంటే మా బిడ్డలు పాడైపోయారండి నిజంగా వేరే దగ్గర ఉన్న చదన ముందు తీసేయాలి వాడు హృదయంలో ఉన్నటువంటి చెదలాంటి ఆలోచనలు ఎట్లా తీసివేయగలం అంటే ఇదిగో వాక్యం అనే అర్థాన్ని వాడు గనక పెట్టినప్పుడు నీ బిడ్డ నిన్ను ఆమె ధన్యురాలందరూ చాలండి ఈ జీవితానికి ఆమె బిడ్డలు ఆమెను లేచి ఆమెను ధన్యురాలందరు ఈరోజు నువ్వు కూడా నీ బిడ్డలతో అమ్మ నీ పాతివ్రత ధర్మము వేరే వాళ్ళకంటే కూడా అధికముగా ఉంది అని నిన్ను కొనియాడబడినట్లుగా నువ్వు ఉండాలి అంటే స్త్రీగా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వే బోధ వింటున్నావో నాకు తెలియదు రకరకాల బోధలు రకరకాల ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు బోధించేటటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో మరి ఉంటా ఉన్నాయి అయితే ఒక్కట మాత్రం మనల్ని అన్యాయం చేయదండి అదే ప్రార్థన నువ్వు నువ్వు పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకంతో కనుక నువ్వు దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు బుద్ధి జ్ఞానం దేవుని నీకు అనుగ్రహిస్తాడు అవి కంఠభోషణముగా ఏ విధంగా ధరించుకోవాలో కూడా దేవుడే నీకు సమస్తాన్ని నేర్పిస్తాడు రండి నా దగ్గరికి రండి నేను సాత్వికుడును దేన మనసు గలవాడును నా దగ్గర కూర్చుని నేర్పిస్త నేర్చుకోనండి అని అంటున్నాడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన పాదాల దగ్గర మనం కూర్చుంటే ఆయన సమస్తాన్ని నేర్పిస్తాడని ఉత్తమమైనది ఒకటే మరియు ఎన్నుకున్నది అది అందుకని అవసరమైనది ఒకటే ఆ తల్లి కూర్చొని నేర్చుకుంది వాళ్ళ జీవితాలు ధన్యమైపోయినాయి ఈ రోజుల్లో ఎంత పోరాటాలండి ఈ లోకంలో బిడ్డలను బట్టి మాట వినరు ఈ విచ్చలవిడి జీవితాలు పసితనములోనే వాళ్ళు ఎంత స్వతంత్రాన్ని కోరుకుంటూ ఉంటారు ఫోను లేకుండా తిండి లేకుండా బ్రతుకుతాడేమో కానీ ఫోన్ లేకుండా బ్రతకరు ఈ విధమైన విచ్చలవిడితనంతోనే ఉన్నారు ఆ విధమైనటువంటి పరిస్థితిలో యాయిరు కుమారులు మరి మన బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నారు ఇది బయట బంధువులకి వాళ్ళకి తెలియలేదేమో కానీ నా బిడ్డ గురించి నాకే తెలుసు నీ బిడ్డ గురించి నీకే తెలుసు దేవాతి దేవుడు ఏమంటా ఉన్నాడంటే మరి హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఏడో వచ్చినప్పుడు అంటాడు ఆ కుమారులు గనక గద్దెంచకపోతే వాడు దుర్బీజీ అవుతాడంట దుర్బీజులు మంచి అనేవి వాడిలో ఉండవు తండ్రి శిక్షించు కుమారులు మంచి కుమారులు అనబడతారు దుర్బీజులుగా ఉన్నారా కుమారులు ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు కానీ మీరు ఈరోజు ఆలోచించండి దేవుని దగ్గరికి నీ బిడ్డలను తీసుకురా సాత్వి వాడు బాలుడైనటువంటి వాడికి చిన్నతనం నుండి సాధారణముగా వాడిలో మూఢత్వం ఉంటుంది మొండితనం ఉంటుంది తిరుగుబాటు స్వభావం ఉంటుంది దేవుని ప్రేమ చేత దేవుని కృప చేత వారిని దేవుని చిత్తంలో పెంచడము బాలుడైన సమూహలు ఆ విధంగా పెరిగాడు నిజంగా దేవుని చేతిలో మనం మన బిడ్డల్ని పెడితే కనుక లోకానికి ఆశీర్వాదంగా ఉంటారండి వాళ్ళు దేశానికి ప్రపంచ దేశాలకు ఆశీర్వాదకరముగా వాళ్ళు మారుతారు దేవుడు ఎదురు చూస్తున్నాడు అలాంటి బిడ్డల కోసం సమూహల్ని దేవుని చేతిలో పెట్టింది ఆ తల్లి ఫిలిస్తీన్లు ఎవరో కూడా సమూయేలు బ్రతికి ఉన్న దినాలలో ఆ యొక్క ఇజ్రాయేల్ని చూడడానికి భయపడిపోయారంట ఇజ్రాయేలీల గురించి మొరపెట్టేటటువంటి వాడిగా న్యాయాధిపతిగా ప్రవక్తగా దీర్ఘదర్శిగా సమూయేలు ఉన్నాడు ఈరోజు మన బిడ్డలు ఎలా ఉన్నారు మార్కుస్ వార్త ఐదో అదే ఆ గెరాసీన్ల ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డ మరి దేవుడు దర్శించినప్పుడు ప్రేమించి దర్శించినప్పుడు ఆ బిడ్డ మారిపోయాడు స్వస్థ చిత్తుడై ఆయనకి మహిమకరంగా మారాడు మన బిడ్డలు కూడా అలా మారాలని దేవుని సన్నిధిలో ఆయన పాదపీఠం దగ్గర ప్రార్థన చేద్దాం మనం ప్రవ్వా నా బిడ్డని దర్శించు ప్రవ్వా మాట వింటలేదు ప్రవ్వా ఇదిగో అనేకమైనటువంటి దుర్వ్యసనాలకి ఆ బి ఆ బిడ్డ బాలిసైపోయాడు ప్రవ్వా దర్శించు ప్రవ్వా అయ్యా కృప చూపించు ప్రవ్వా నా బిడ్డల మీద కన్నీటితో ఆయన సన్నిధిలో ఏడ్చినప్పుడు నిజంగా నీ తరతరాలు వరదల్ల నీ తరాలని నువ్వు చూస్తావనని మరి దేవాతి దేవుడు అనేక సందర్భాల్లో వాక్యాల్లో మరి వాగ్దానాల రూపకంగా మనకి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చారండి ఆశీర్వాదాలు ఊరికే రావు రక్షణ మాత్రమే ఉచితం అన్నీ కూడా ప్రయాస పడాల్సిందే అన్నీ కూడా ప్రయాస పడాల్సిందే ఎలా పడితే అలా జీవించి లోకంలో దేవాణను ఆశీర్వదించు అని అంటే దేవుడు ఒప్పుకోడు ఆయన రోషం కలిగిన దేవుడు ఆయన పరిశుద్ధుడు నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరునూ పరిశుద్ధులై ఉండు అని అంటున్నారు ఆ పరిశుద్ధతని మనము ఆపాదించుకున్నప్పుడు ఈ మేలులన్నింటికి మనల్ని వారసులుగా చేసే దేవుడు ఈ విధమైనటువంటి ఆశీర్వాదాలు మన జీవితంలో కూడా మనం పొందుకున్నట్లుగా దేవుడు మనందరికీ కూడా మన కుటుంబాలకి మన బిడ్డలకి అందరికీ మేలు దయచేయునుగాక ప్రతి తల్లి ప్రతి చెల్లికి నేను ఆహ్వానం పలుకుతూ ఉన్నాను ప్రార్థన కలిసి చేయండి గొప్ప గొప్ప మేలులు తల్లులు జీవితాల్లో కుటుంబ జీవితాల్లో గొప్ప గొప్ప మేలులు దేవుడు చేస్తూ ఉన్నాడు దేని ద్వారా అనంటే నా దగ్గర అయితే ఏమీ లేదు కానీ ఏసుక్రీస్తు నామంను బట్టి మనందరం మన కుటుంబాలను కట్టుకుందాము రెండు దేవుని సందలో ప్రార్థిద్దాం ప్రభు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె